హలో నీతు ఏం చేస్తున్నావే ఈ కిచెన్ లో ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదు నీకు ఎందుకు ఇవన్నీ వంట నేను వచ్చి చేస్తానగా నీతు నీతు ఎక్స్క్యూజ్ మీ yes ఐ సీ యు ఎక్కడ రైట్ సైడ్ లో సిస్టర్ నీతు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదమ్మా కాసేపట్లో రూమ్ లో షిఫ్ట్ చేస్తారు థాంక్యూ మా నీతుని హాస్పిటల్ లో జాయిన్ చేసింది ఎవరు మేవేనండి చాలా థాంక్స్ అండి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది యాక్సిడెంటా ఈవ్టీజింగ్ అండి ఇది ఎవరు చేశారో తెలుసా పర్వాలేదు చెప్పండి నేను చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు ఆ తర్వాత మేం ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాం అసలే వాళ్ళకి మాకు పడదు ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే చెప్పను ఎవరు చెప్పండి హెచ్ బ్లాక్ లో ఉండే అరవింద్ సుబ్రహ్మణ్యం వెంకటేష్ గణేష్ రాజబాబు కర్రరాజు బాబి ఆ బ్యాచ్ అండి ఏంట్రా మామ అరవింద్ గారిని అలా ఇరికించావు నేను మాత్రం అనుకున్నానండి సడన్ గా ఐడియా వచ్చింది ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట ఈ రోజు తీరబోతుంది మీలో అరవింద్ ఎవర్రా నేనే ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా ఈవ్టీజింగ్ చేస్తున్నావట నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా హాస్పిటల్ ఏంట్రా ఏం తెలియనట్టు సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్క పట్టుకుంటారా నీ పేరేంట్రా సుబ్రహ్మణ్యం అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా తీసుకెళ్ళండి సార్ నీ పేరేంట్రా రాజుబాబు సార్ అబ్బా నీ పేరేంట్రా వెంకటేష్ సార్ నీ పేరే గణేష్ సార్ నీ పేరేంట్రా టేక్ దెమ్ అవే రేయ్ సార్ ఇట్రా ఇంత జరుగుతోంది కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ్రా వాడు అతనే మా గ్యాంగ్ లీడర్ సార్ ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా అవును ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు నిన్ను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు వాళ్ళు హెల్ప్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు ఏమైంది ఈ ఏరియాలో రెండు గ్యాంగులు ఉన్నాయి ఒకళ్ళంటే ఒకరికి పడదు అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు పోలీసులు వాళ్ళని కుమ్మేశారు అయ్యో ఆ తర్వాత ఏమైందో తెలుసా చూడు పాప వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు తీసుకెళ్లి నాడాలు కొట్టిచ్చేస్తాను ఏడనాల నుంచున్నారు వెళ్ళండి వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి కమ్ ఆన్ స్టాప్ ఇట్ అంటే వీడా పాపా షట్ అప్ ఏంటి సార్ హరాష్మెంట్ నన్ను యూటీజింగ్ చేశారని మీకు ఏమైనా చెప్పానా వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్ మిస్టర్ ఎస్ఐ స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం యూత్ ని లాఠీతో లూటీ చేశారు మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం పౌర హక్కుల ఉల్లంఘన చట్టం ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా మా మామయ్య ఎమ్మెల్యే ఏంటి మేడం ఇది వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు కంప్లైంట్ ఫ్రెండా ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా ఎవత్తది ఎక్కడ ఉంటది మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా మా మనిషి గాయపడింది ఎవరు ఆ అపచిత్రాలు ఎక్కడ ఉంటుంది ఏ ఊరు అడగండి దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి స్టేషన్ నుంచి ఇంటికి ఇంటి నుండి కోర్టుకి కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమ్ ఆన్ చెప్పు నువ్వు గనక చెప్పలేదో మా మామయ్య ఎమ్మెల్యే తెలుసుగా చచ్చాండ్రో దేవుడోయ్ తర్వాత ఏమైంది అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది ఆఫీస్ పడకుండా నేను చెప్పేది వినండి మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు ఏ షీ ఈజ్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అమ్నీషియా మా మామయ్య ఎమ్మెల్యే నీ అబ్బా ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు నాన్ సెన్స్ పాపా తెలుగులో చెప్పవా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారుకి యాక్సిడెంట్ జరిగిందండి పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు కానీ ఇది బతికింది అయినా ఏం లాభం తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి అలాగా డిసెంబర్ 14 తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి కానీ
పద్నాలుగు తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది? ఆహా, ఏం తెలివితేటలండి. ఇంట్రా గజనీష్మలా ఉంది. లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి, కానీ ఈ కథలో రోజుకొక్కసారి మర్చిపోతుందండి. కథ కాదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలికి తీశారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, వట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది. గుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా. నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త, రండరా. ఏ నా ఎక్స్రే? ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా, పెట్టక్కడ. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడుకు. ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి. ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో. వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే. బీ కేర్ఫుల్, ఓకే?